Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kulala lekkallo Pawan failure strategy. ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలు అన్ని వయసుల వాళ్లు ఓట్లేస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. పోయిన ఎన్నికలలో వైసీపీకి అఖండ విజయం ప్రాప్తించడానికి ఇదే కారణం. ఇదే సమయంలో టీడీపీ ఘోర పరాజయానికి ఇదే కారణం. ఇక జనసేనకు కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుందన్నా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో పవన్ ఓడిపోయినా కూడా ఇదే కారణం. అందుకనే కొంతకాలంగా తాను అందరి వాడినని తనకు అందరూ ఓట్లేసి గెలిపించాలని పవన్ పదే పదే కోరుతున్నారు. సరే, జనసేనకు ఎవరు ఓట్లేస్తారు ఎవరు వేయరు అన్న విషయాలను పక్కన పెట్టేద్దాం. మిగిలిన సామాజిక వర్గాలను పక్కన పెట్టేస్తే పవన్ మాత్రం రెండు సామాజిక వర్గాలపైనే తన దృష్టి అంతా పెట్టుకున్నారు. అవేంటంటే, ఒకటి సొంత సామాజిక వర్గం కాపులు, రెండవ సామాజిక వర్గం క్షత్రియులు. కాపులు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా బలిజల పేరుతో రాయలసీమలో కూడా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక కాపులతో పోల్చితే జనాభారీత్యా క్షత్రియులు మైనారిటీలనే చెప్పాలి. క్షత్రియులు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, కృష్ణా జిల్లాలోని కైకలూరులో కేంద్రీకృతులై ఉన్నారు. గోదావరి జిల్లాల్లోని భీమవరం, నర్సాపురం, ఉండి, కాకినాడ, ఏలూరు, రాజోలు, పిఠాపురం, దెందులూరు నియోజకవర్గాలలో కీలకంగా ఉంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే, కాపులకు క్షత్రియులకు చాలా చోట్ల పడదు. పవన్ అభిమాన సంఘాలకు, ప్రభాస్ అభిమాన సంఘాలకు గతంలో చాలా పెద్ద గొడవలే అయ్యాయి. పోయిన ఎన్నికలలో భీమవరంలో పవన్ ఓటమికి క్షత్రియులు 100% వ్యతిరేకించడం కూడా కీలకమే. ఇలాంటి రెండు సామాజిక వర్గాలను పవన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారో అర్థం కావడం లేదు. పనిలో పనిగా కాపులంటే బద్ధ విరోధంగా ఉండే మరో సామాజిక వర్గం బీసీలు, ముఖ్యంగా సెట్టి బలజలు. అంటే కాపులకు ఆ రెండు సామాజిక వర్గాలతో పడదన్న విషయం అందరికీ తెలుసు. మరి స్వయంగా కాపు అయిన పవన్కు బీసీలతో, క్షత్రియులతో తలనొప్పులు తప్పేటట్లు లేదు. పైగా నర్సాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును పవన్ వెనకేసుకొస్తుండడం కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.